హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు రియల్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, నేను లాస్ట్ ఎపిసోడ్లో దుబాయ్ గురించి ఒక వీడియో చేశాను. అది చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో లింక్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పక చూడండి. మరి ఈ ఎపిసోడ్లో ఈరోజు చాలా చిన్న దేశం మరియు ధనిక దేశం అయిన కువైట్ గురించి మాట్లాడుకుందాం. అసలు కువైట్ అనే పేరు అరబిక్ పదం కూట్లో నుంచి వచ్చింది, అంటే ఫోర్ట్ లేదా కోట అని అర్థం. 1970 జారీ చేసిన కువైట్ నేర చట్ట ప్రకారం ఒక భర్త తన భార్య వేరొకరితో శృంగారంలో పాల్గొనడం చూసి ఆమెను చంపేస్తే అతని కోపానికి గల కారణాన్ని అర్థం చేసుకుని దుష్ప్రవర్తన కింద అతనికి కేవలం 3 సంవత్సరాల పాటు జైలు శిక్ష వేస్తారు. అదే భర్త వేరొక స్త్రీతో శృంగారంలో పాల్గొనడం వల్ల అతనిని భార్య చంపిన పక్షంలో ఆమెకు జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధిస్తారు. కువైట్లో చెక్ బౌన్స్ అవడం అన్ని చాలా ఇల్లీగల్గా భావిస్తారు. అలాంటి వారికి ఇక్కడ బెయిల్ కూడా దొరకదు. బయట దేశస్తులు ఎవరికైనా కువైట్ దేశం వారితో కానీ వారి దేశంలోని కంపెనీలతో కానీ వ్యాపార లేక ఉద్యోగ సంబంధిత వివాదాలు ఉన్నట్లయితే ఆ వ్యక్తుల్ని దేశం దాటి వెళ్ళనివ్వరు. పెళ్లి కాకుండా ఒక అమ్మాయితో కలిసి ఒకే ఇంట్లో ఉండటం కువైట్లో చట్టవిరుద్ధం. 1962 వరకు కువైట్లో జూన్ 19 వారి నేషనల్ డేగా సెలబ్రేట్ చేసుకునేవారు. కానీ జూన్ నెలలో ఎండ తీవ్రత కారణంగా 1963 నుండి దాని ఫిబ్రవరి 25 మార్చారు. ఫిబ్రవరి 25 కువైట్ యొక్క ఫస్ట్ ఎమీర్ షేక్ అబ్దుల్లా యొక్క జన్మదినం. ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాల్లో కువైట్ ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉంది. కువైట్లో ప్రతి 3 పురుషులకు కేవలం 2 స్త్రీలు మాత్రమే ఉన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 2006 కువైట్లో రోబోటిక్ జాకీస్ ద్వారా నియంత్రించబడే ఒంట్ల పందాలను నిర్వహించారు. 1990 సద్దాం హుస్సేన్ కువైట్ని ఆక్రమించి దానికి 19th Province ఆఫ్ ఇరాక్ అని పేరు పెట్టాడు. ఫిబ్రవరి 26, 2011 ఇరాక్ ఆక్రమిత దళాలను కువైట్ నుండి తరిమికొట్టారు. కువైట్కు ఒలింపిక్స్లో 2 బ్రాంజ్ మెడల్స్ కూడా వచ్చాయి. ఫెహద్ అలీ దెహానీ అనే అతను షూటింగ్లో 2 సార్లు ఈ ఘనతను సాధించాడు. ఈ ప్రపంచంలోనే సరస్సులు మరియు జలాశయాల ద్వారా ఎటువంటి నీటి పంపిణీ లేని ఏకైక దేశం కువైట్. రంజాన్ నెలలో పగటి సమయాల్లో తినడం, తాగటం, పెద్ద పెద్ద సౌండ్ పెట్టుకుని డ్యాన్స్ చేయటం కువైట్లో నిషిద్ధం. 1934 మొట్టమొదటిసారిగా కువైట్లో ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయన్న విషయాన్ని కనుగొన్నారు. కువైట్ దేశం యొక్క కరెన్సీని డినార్స్ అని అంటారు. ఇది ప్రపంచంలోనే అత్యధిక విలువన్న కరెన్సీ. 1 కువైట్ డినార్ని మన కరెన్సీలో 217 రూపాయలకి సమానం. 1946 నుండి 1982 మధ్య కాలాన్ని కువైట్లో గోల్డెన్ ఎరా లేదా స్వర్ణయుగం అని అంటారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కువైట్ బాగా అభివృద్ధి చెందడంతో పాటు 1961 కువైట్కు బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం లభించింది. మొత్తం గల్ఫ్ దేశాల్లోనే పార్లమెంట్ మరియు రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశం కువైట్. కువైట్ పెనల్ కోడ్లోని ఆర్టికల్ 191 ప్రకారం కువైట్లో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని లైంగికంగా వేధిస్తున్నట్లయితే ఆ వ్యక్తికి 15 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తారు. ఒకవేళ అలా లైంగికంగా వేధించబడిన వ్యక్తి వారి కుటుంబ సభ్యులైతే ఆ వ్యక్తికి జీవితకాలం జైలు శిక్ష లేక సమస్య తీవ్రతను బట్టి మరణశిక్ష కూడా విధిస్తారట. కువైట్లోని అల్హమ్రా టవర్ ప్రపంచంలోనే 15వ ఎత్తైన టవర్. 80 అంతస్తులతో 414 మీటర్ల పొడవున్న ఈ టవర్ 6 సంవత్సరాల్లో నిర్మించారు. ఇది కువైట్ సిటీలో ఉంది. మొత్తం కువైట్ దేశ జనాభా 3.5 కోట్లు కాగా దాంట్లో 3 కోట్ల మంది దేశ రాజధాని అయిన కువైట్ నగరంలోనే ఉన్నారు. ఇక్కడ ఒక మనిషి సాధారణ జీవితకాలం 78 సంవత్సరాలు ఉంటుంది. 31 జూలై 2012 కువైట్లో అత్యధికంగా 53.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ప్రపంచంలోనే 3వ అత్యధిక ఉష్ణోగ్రతగా రికార్డుకి ఎక్కింది. కువైట్ దేశపు జాతీయ పక్షి ఫాల్కన్. ఈ పక్షి బొమ్మను కువైట్ కరెన్సీ మరియు స్టాంప్స్ పైన చూడవచ్చు. పర్కాపిత ఇన్కమ్ ప్రకారం చూస్తే కువైట్ ప్రపంచంలోనే 3వ ధనిక దేశం. కువైట్ దేశంలోని ప్రతి ఏట కేవలం 2 నుండి 3 రోజులు మాత్రమే వర్షం పడుతుంది. కానీ ఇక్కడ జూన్ నుండి ఆగస్టు నెలల్లో ఎక్కువగా ఇసుక తుఫాన్లు వస్తాయి. కువైట్ దేశంలో జన్మించిన వారికి ఎక్కువగా అక్కడ గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగాలు ఇస్తారు. బయట దేశస్తులు సుమారుగా 80% మంది ఇక్కడ లేబర్ వర్కర్స్గా పనిచేయడానికే వస్తారు. 2016 జనాభా లెక్కల ప్రకారం కువైట్ జనాభాలో 69% మంది ఇతర దేశాల నుండి వచ్చిన వారే. ఇక్కడ మన దేశంలో లాగా ట్రైన్స్ ఉండవు. మొత్తం కువైట్ దేశంలోనే ఎక్కడ రైల్వే వ్యవస్థ లేదు. బహ్రెయిన్ తర్వాత క్రైస్తవులకు పౌరసత్వాన్ని కల్పించిన ఏకైక దేశం కువైట్. 2006 మొట్టమొదటిసారిగా మహిళలకు ఓటు హక్కును కల్పించింది కువైట్ దేశం. ప్రపంచం మొత్తం మీద ఉన్న ఆయిల్ రిజర్వ్స్ అన్నింటిలోనూ
కువైట్లోనే 10% వరకు ఉన్నాయి. కేవలం ఆయిల్ను ఇతర దేశాలకు అమ్మటం ద్వారా కువైట్ సగానికి పైగా దేశ ఆదాయాన్ని సంపాదిస్తుంది. కువైట్లో ఉన్న మొత్తం భూమిలో కేవలం 1% మాత్రమే వ్యవసాయం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అందుకనే ఇక్కడ ప్రభుత్వం వ్యవసాయానికి కావలసిన లోన్స్, సబ్సిడీలు ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తుంది. 1966లో ప్రారంభమైన కువైట్ యూనివర్సిటీ దేశంలోనే ఉన్న ఒకే ఒక్క యూనివర్సిటీ. కువైట్ భూ అంతర్భాగంలో 1,00,000 లీటర్ల ఆయిల్ అయితే ఉంది, కానీ ఈ దేశంలో కనీసం చూడడానికి ఎక్కడా కూడా సహజసిద్ధంగా ఏర్పడిన అడవులు కనపడవు. ద నేషనల్ లైబ్రరీ ఆఫ్ కువైట్లో దాదాపుగా 165,000 పుస్తకాలు ఉండగా వాటిలో 90% వరకు అరబిక్ భాషలోనే ఉంటాయి. వరల్డ్స్ టాప్ 10 ఫ్యాటెస్ట్ కంట్రీస్ జాబితాలో కువైట్ కూడా ఉంది. ఎందుకంటే కువైట్ దేశస్తులు మంచి భోజన ప్రియులే కాకుండా వ్యాయామం చేయడానికి ఎక్కువగా ఇష్టపడరు. కువైట్లో అక్కడ మగవారు ధరించే సంప్రదాయ దుస్తులను దిస్దశ అని అంటారు. వాటిని ఎండాకాలంలో తెలుపు రంగులోనూ, చలికాలంలో ముదురు రంగుల్లోనూ తయారు చేస్తారు. ఆశ్చర్యకరంగా వారి దేశంలో వారే మైనారిటీస్గా ఉన్నారు కువైటీస్. ఎందుకంటే 1981లో వచ్చిన కొత్త చట్టం ప్రకారం ఈ దేశ పౌరసత్వానికి ఒక ముస్లింలు మాత్రమే అర్హులు. మరి ఇవి ఫ్రెండ్స్ కువైట్ గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు. మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ కండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత పక్కనే కనపడే బెల్ ఐకాన్ను ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి మిస్టీరియస్ టాపిక్తో కలుద్దాం.